మహిళా కమిషన్ చైర్మన్ గారు వాసిరెడ్డి పద్మ గారు కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలని, జీర్ణం చేసుకోలేనటువంటి మాటల్ని ఆమె కొన్ని మాట్లాడారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమ్మ పద్మ గారు, మాకు ఉద్యమాలు చేసే సత్తా లేకనో, లేకపోతే మరి ఇంకొకటి చేసే ఒక ధైర్యం లేకనో ఈరోజు రాజధానిలో ఉన్న ప్రజల్ని మేము రోడ్డు మీదకి తీసుకురాలేదండి. రైతన్నల కడుపు మంటలు, ఈరోజు రైతు కుటుంబాలలో మహిళలు పడేటువంటి ఆవేదన మీకు ఈ రూపంలో ఇంకా నాటకీయంగా కనపడుతుందని మీరు విమర్శించటం చాలా బాధాకరమైన విషయం అనేది మొట్టమొదటిగా మీరు తెలుసుకోండి. ఈరోజు మరి రాజధాని ఉద్యమంలో మహిళలని మేము ఒక పావులుగా వాడుకుంటున్నామని మీరు చెప్తున్నారు. అది మహిళలను పావులుగా వాడుకోవటం, ఇతరులకు ఎరేస్ లాగటం, అధికార పార్టీలో ఉన్నటువంటి మీ వారికి అలవాటు, కానీ అటువంటి అలవాట్లు మాకు లేదు అనేది మీరు గ్రహించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక అధికారం కలిగిన పార్టీగా మీ మీద నమ్మకంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మీకు ఓట్లేసి గెలిపించారు. అదే ప్రజల నమ్మకత్వాన్ని ఈరోజు మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈరోజు మహిళలే కాదండి, విజయవాడలో ధర్నా చౌకకు వచ్చి మీరు నిలబడి చూస్తే మీకు అన్నం తినటానికి కూడా మనసు రాదని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ సేవా కార్యక్రమం ద్వారా దగ్గర 30,000 కుటుంబాలు కేవలం కక్షపూరితమైన పరిపాలనతో, చంద్రబాబు గారి మీద ఒక అసూయమైన స్వభావంతో ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక అక్రమమైన పనులకి, అర్థం లేని పనులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రోడ్డు మీద వచ్చారండి. నాట్ ఓన్లీ రైతన్నలండి, నాట్ ఓన్లీ మహిళలండి. ఈరోజు ఇప్పుడే మేము ఆ మీ సేవా కార్యక్రమానికి వెళ్తే ఆ మీ సేవా కార్యక్రమంలో లబ్ధి పొందిన దానిలో నేను కూడా ఒకదాన్నండి. లాస్ట్ ఇయర్ మేము దుబాయ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ నెట్వర్క్లని పనిచేయనటువంటి టైంలో, గవర్నమెంట్ ఆఫీస్ క్లోజ్ అయినటువంటి టైంలో ఈ మీ సేవా కార్యక్రమం ద్వారానే మేము మా వీసాలు కానీ మావన్నీ అక్కడి నుంచి తెప్పించుకొని నెక్స్ట్ డే నేను వెళ్ళగలిగాను. అటువంటి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానమైన మీ సేవ పొట్టల మీద కూడా మీరు దెబ్బకొట్టి 30,000 కుటుంబాలంటే దగ్గర 125 మంది ప్రజల యొక్క మానసిక వేదనకు మీరు మీ ప్రభుత్వం ఒక ప్రతీకార చర్యగా ఉన్నదనేది మీరు అర్థం చేసుకొని మాట్లాడండి అమ్మా. ఈరోజు ఆయేష మీర తల్లిగారు పబ్లిక్గా చెప్పారు, మీ మంత్రులకే నా బిడ్డను చంపిన వాళ్ళెవరో తెలుసు అని ఆమె పబ్లిక్గా ధైర్యంగా చెప్పగలిగారు. ఒక మహిళా కమిషనర్గా ఆ తల్లికి మీరు న్యాయం చేయగలిగారా? మీ మంత్రిని మీరు నిలదీసి అడగగలిగారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అనేక మంది బాలికల మీద మీ రెడ్డి అని పేరు పెట్టుకున్నటువంటి మీ వ్యవస్థలో ఉన్నటువంటి మరి మనుషులే అత్యాచారం చేసి అనేక మంది మా మహిళా పార్టీ కార్యకర్తల మీద, మహిళల మీద మరి ముఖ్యంగా అరాచకమైనటువంటి పైశాచికమైనటువంటి హత్యలు చేశారు, వాటికి మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. దిశా చట్టం తీసుకురాగానే సరికాదండి, దాన్ని అమలులో పెట్టడం నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీలాగే పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారని ఈరోజు రైతన్న మనోభావాలని పెయిడ్ ఆర్టిస్టులను మాట్లాడటం చాలా అన్యాయం అమ్మా. చూడండి, నేను ఒక్కటే చెప్తున్నాను, ఇద్దరు స్నేహితుల మధ్య అన్యాయం జరిగిందంటే స్నేహ బంధం మాత్రమే చెడిపోతుంది. బంధువులు బంధువులు అన్యాయం చేసుకున్నారు అని అంటే బంధుత్వం మాత్రమే పోతుంది. 5 కోట్ల ఆంధ్రులు ఈరోజు మీ మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని గెలిపించి మీకు పట్టా కట్టి వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళు కట్టుకునే స్థితికి వచ్చారు. ఈరోజు ప్రజల నమ్మకాన్ని రోడ్డునికి ఇచ్చారు. కాలేజీ యువత దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, చిన్న చిన్న పసిబిడ్డలు కూడా స్కూల్స్ మానేసి ఈరోజు రైతన్న ఆకలి కేకలు మీకు నాటకీయంగా కనపడుతుందంటే ఒక మహిళగా మీరు స్పందించరు, మీ యొక్క హోంమంత్రి గారు ఆమె ఒక ఆడదానిగా ఉండి వాళ్ళు స్పందించరు. ఇదెక్కడ విడ్డూరం అండి? ఏరు దాటే వరకు ఏరు మల్లన్నా, ఏరు దాటినాక బోడి మల్లన్నా అని అప్పటి వరకు పాదయాత్రలు చేశారు.
పది సంవత్సరాలు రోడ్ల మీద తిరిగారు, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం అండి అని అడిగారు. ఈరోజు ప్రజలు మీకు ఒక్క అవకాశం ఇచ్చినాక వాళ్ళ కన్నీటిని మీరు భోజనంగా చేస్తూ వారి ఆకలి కేకలని మీరు ఆనందంగా అనుభవిస్తూ ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడే ధైర్యం మీకు ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు తీర్చడానికి మీకెందుకు ధైర్యం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, అయ్యా ఈరోజు మీ సేవా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు, మరి చంద్రన్న క్యాంటీన్లు మూసేశారు, రాజన్న క్యాంటీన్లు ఎందుకు తిరగలేదు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోగా అన్నం పెట్టే క్యాంటీన్లు మూయించేసి వాళ్ళు కడుపులో సున్నాన్ని కొడుతున్నారు, ఆ క్యాంటీన్లకి మీ యొక్క రంగులను వేసుకొని వాటిని మీ కార్యాలయాలుగా వాడుకుంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఒక్క చంద్రన్న మీద కక్షతో 5 కోట్ల ఆంధ్రుల కన్నీటిని మీరు రుచి చూడకండి, అది మీ కుటుంబాలకు కూడా మంచిది కాదు. మరి అలానే భారతి గారిని, విజయమ్మ గారిని, షర్మిల గారిని మేము అడుగుతున్నాం, ఓట్లు అడగడానికి ఊర్లూర్లు తిరిగారే, ఈరోజు మరి రైతన్నల సమస్యలు మీకు సమస్యలుగా కనిపించడం లేదా? ఈరోజు వాళ్ళ భూములు ఇచ్చిన త్యాగాలని మీరు గుర్తించకుండా మీ పార్టీ నాయకులు కనీసం ఒక మానవత్వం కూడా లేకుండా వాళ్ళ యొక్క త్యాగాలని విమర్శిస్తూ, రైతన్నలు అంటే ఒక కూలి వ్యక్తులుగానే ఉండాలి, రైతన్నలు అంటే పంచులు కట్టుకునే ఉండాలని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం, ఇంకా వారికి ఆదరణ ఇవ్వకపోగా వాళ్ళకి న్యాయం చేయకపోగా అటువంటి వారిని హింసించటం మీకు న్యాయంగా అనిపిస్తుందా? మహిళా కమిషనర్ అయినటువంటి వాసిరెడ్డి పద్మా గారు, అమ్మా రెడ్డి గారు, కులాల పిచ్చి ఉన్నది మా చంద్రన్నకి కాదమ్మా, అయ్యా జగన్ రెడ్డి గారు కులాల పిచ్చి ఉన్నది మా పార్టీ కాదమ్మా, దయతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల వేదన అర్థం చేసుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ ఆరంభించున్నారు, వాటిని ముగించి ప్రజలని సంతోషకరమైనటువంటి పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత మీకుందని మేము తెలియచేసుకుంటున్నాం. మరి అలానే ఈరోజు మరి మీ ద్వారా రైతు మహిళలే కాదు, సచివాలయంలో దగ్గర దగ్గర 1000 కుటుంబాలు మాకు పరిచయమైన ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, 5 సంవత్సరాలుగా రాజధాని ఇదని, మా బిడ్డల చదువులేంటి, ఈరోజు మేము కొనుక్కున్నటువంటి ఇళ్ళేంటి, పైగా ఈ మూలకి ఆ మూలకి తిరగాలంటే మా బిడ్డల భవిష్యత్తు ఏంటని వాళ్ళు మరి ఆ మహిళలు కూడా ఏడుస్తున్నారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పగలరా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మాట్లాడేటప్పుడు అధికారం ఉంది కదా అని 24 గంటలు మరి అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షం మీద నిందలు మోపకుండా ముందులో మహిళలకు న్యాయం చేయండి, దిశ చట్టాన్ని నోటుతో అమలుపరచకుండా క్రియలలో వాటిని అమలు చేయాలని వేడుకుంటాం. ఈవెన్ మరి అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది, మీ లేడీ మంత్రులకు కూడా సభ్యత కలిగి ప్రవర్తించమని మేము వినయంగా తెలియచేసుకుంటున్నాం. మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఒక పని మా నాయుడుగా మాట్లాడుతున్నారు, మీ చెవుల వరకు వచ్చిందో లేదు కానీ తెలుసుకోండి అమ్మా, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే తెలుగు మీడియమా ఇంగ్లీషు మీడియమా అని అడుగుతారు. ఈరోజు చిన్న బిడ్డలు ఇంకొక మీడియం అడుగుతున్నారు, అదేంటో తెలుసా? వైఎస్ఆర్ మీడియా కూడా ఉన్నది, బూతులు మీడియా అని మాట్లాడుతున్నారు. మీరు పోయి మహిళలకి విమర్శించటం, మాకేదో మేము వాళ్ళని రోడ్ల మీద తీసుకొస్తున్నట్టు మా మీద నిందలు వేయటం అది మంచి పద్ధతి కాదండి, ఇది మహిళల ఆవేదన. రైతు అన్నలు రైతు అక్కలు ఈరోజు బుర్కాలు వేసుకొని కూడా బయటకు వచ్చేసేసి వాళ్ళ ఆవేదన తెలియచేస్తున్నారు, వాళ్ళ కడుపు మంట మీకు మీ కుటుంబాలకి కోతగా ఉండకూడదని మీరు తెలుసుకోవాలని మేము మీకు తెలియజేస్తున్నాం. మరి అదే విధముగా ఈరోజు సినిమా రంగం గురించి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆవేదనతో ఉన్నారండి. సినిమా అంటే కేవలం వినోదమే కాదు, మన పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు మనం తీసుకున్నట్టయితే ప్రజలకు ఒక సమస్య అంటే
ఎంతో కట్టుదనంతో ఎంతో ఐక్యతతో వచ్చి మరి వాళ్ళందరికీ మద్దతునిచ్చి ప్రజల సమస్యలను తీర్చేది సినిమా రంగం. ఈరోజు ప్రేక్షక దేవుళ్ళు అని ప్రతి ఒక్కళ్ళు అన్ని స్టార్స్ అండి, బ్యాడ్జర్ తగిలించుకున్న ప్రతి ఒక్క స్టార్స్ మాట్లాడుతున్నారే. మీరందరూ కూడా ఈ విజయవాడ గడ్డం మీద పుట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నీరు తాగి బయటకు వచ్చి ఈరోజు మన జీవితాల కోసం సినిమా రంగానికి వెళ్ళిన వాళ్ళే. ఈరోజు ప్రభుత్వాలు ఏవో మీ ఆస్తులు దాక్కుంటాయని, వైజాగ్లో ఉన్న మీ భూములు పోతాయని స్వార్థపూరితమైన ఒక ప్రవర్తన మానుకోమని తోటి నటిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. దయతో రైతన్నలకు మద్దతులు తెలపండి. మీరు చూస్తే కూడాను వాళ్ళకు మరి వాళ్ళ ద్వారా కూడా మీరు బ్రతికిన వారేనని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మీ అందరికీ నేను తెలియచేసుకుంటున్నానండి. సినిమా రంగం నుంచి ఒక్కళ్ళు కూడా మద్దతు కాలేదండి. రైతన్నల ఆవేదనకు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదండి. మరి పక్కనున్నటువంటి వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టపూరితంగా లేరండి. అనేక మంది సపోర్ట్ ఇస్తున్నారు మాకు, ఇక్కడ రాజధాని వదరా బాబు, ఆల్రెడీ మా రాష్ట్రం ఇక్కడ మా యొక్క వైజాగ్ డెవలప్ అయిపోయి ఉన్నది, ఇక్కడికి రావాలని మేము ఆశపడట్లేదు అని అన్నారు. మానవ ఆహారం అన్నారు, కనీసం అక్కడ మనిషాహారం కూడా లేదండి. కాబట్టి సినిమా ప్రజలకు కూడా ప్రేమతో తెలియచేస్తున్నానన్నా, ఇది ఒక పార్టీలకు సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రతి ఆంధ్రుడి యొక్క ఆత్మాభిమానం అనేది, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలనేది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని. దయతో రైతన్నలను ఆదరించండి. రైతన్నలకి కనీసం మీరు ఉద్యమాలు ధర్నాలు చేయకపోయినా మీ నోటి మాట ద్వారా వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే పెద్ద పెద్ద హెమాహెమీలు మరి మహానటి సావిత్రి గారి దగ్గర నుంచి అనేక మంది కళాకారులు సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి ఈ తెనాలి, ఈ విజయవాడ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వెళ్ళి ఈరోజు ఆ ప్రేక్షక దేవుల డబ్బులతోనే బ్రతికిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలని. మరి అనేక మంది అధికార పక్షంలో ఉండి కాళ్ళల్లో ఎగలేసుకుంటూ అదేసుకుంటూ ఇది ఎగలేసుకుంటూ మరి మా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అని మాట్లాడినటువంటి నటులు కూడా ఈరోజు ఎందుకు మౌనం వహిస్తున్నారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. దయతో ఈ యొక్క పోరాటానికి సహాయం చేయాలని మరొకసారి అమ్మా రెడ్డి పద్మా గారు, మహిళా రెడ్డి పద్మా గారు మరొకసారి ఆలోచించేటప్పుడు జ్ఞానంగా మాట్లాడమని, అధికారం ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు ఇతరుల మీద నిందలు వేయద్దని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ